ఒక కాంబినేషన్ రిపీట్ కావాలి అంటే ఆ కాంబినేషన్లో వరుసగా హిట్లు వచ్చి ఉండాలి. వాళ్ళ కాంబినేషన్లో ప్రతిసారి అభిమానులను సర్ప్రైజ్ చేసే అంశాలు ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ కాంబినేషన్ని తెర మీద మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న హీరో దర్శకుడి కాంబినేషన్ సూపర్ స్టార్ కృష్ణ కేఎస్ఆర్ దాస్. వీరిద్దరి కాంబినేషన్లో 31 సినిమాలు రూపొందాయి. తెలుగు సినీ చరిత్రలో ఇదొక అద్భుతమైన రికార్డు. దాదాపు 100 సినిమాలకు దర్శకత్వం వహించిన కేఎస్ఆర్ దాస్ వాటిలో 31 సినిమాలు కృష్ణ గారితోనే తెరకెక్కించాడంటేనే వాళ్ళ కాంబినేషన్ ఎంతటి సక్సెస్ సాధించిందో ఊహించవచ్చు. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక సినిమాతో తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నారు కేఎస్ఆర్ దాస్. ఇక కృష్ణ హీరోగా కేఎస్ఆర్ దాస్ తెరకెక్కించిన తొలి చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ సినిమాతోనే వీరిద్దరి సక్సెస్ జర్నీ ప్రారంభమైంది. కౌబాయ్ గెటప్, గుర్రాలు, చేజింగ్లు, నిధి కోసం వేట, ఇలా తెలుగు సినిమాకు కొత్త కమర్షియల్ ఫార్ములాను పరిచయం చేశారు హీరో కృష్ణ, డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్. తెలుగు తెరపై కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను ఎక్కువగా రూపొందించిన కాంబినేషన్ కూడా వీరిద్దరిదే. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఓ చరిత్ర. ఈ సినిమా తెలుగులోనే కాదు ఇతర భారతీయ భాషల్లో కూడా సంచలనం సృష్టించింది. అంతేకాదు ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. అందుకే వీరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురు చూసేవారు. ఎప్పటికప్పుడు అభిమానుల అంచనాలను దాటుతూ మరిన్ని విజయాలను అందుకున్నారు హీరో కృష్ణ, డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మొదలైన వీరి ప్రయాణం కలర్ సినిమాలలోనూ అప్రతిహతంగా కొనసాగింది. అందుకే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ దర్శక హీరోల కాంబినేషన్ అంటే కేఎస్ఆర్ దాస్, సూపర్ స్టార్ కృష్ణలే గుర్తుకొస్తారు. వీరి కాంబినేషన్లో రూపొందిన 31 సినిమాల వివరాలు, వాటి విజయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. టక్కరి దొంగ చక్కని చుక్క. రవిచిత్ర ఫిలిమ్స్ బ్యానర్పై వైవి రావు ఈ సినిమాని నిర్మించారు. విజయ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1969 సంవత్సరం మే నెల 16వ తేదీ విడుదలై హిట్ చిత్రంగా నిలిచింది. 2. ప్రేమ జీవులు. సంజీవిని ఫిలిమ్స్ బ్యానర్పై జి రామం మరియు చంద్రశేఖర్లు ఈ సినిమాని నిర్మించారు. రాజశ్రీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1971 సంవత్సరం మార్చి నెల 5వ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది. 3. బంగారు కుటుంబం. కేసినేని మూవీస్ బ్యానర్పై కె దశరథ రామానాయుడు, కె ప్రభాకర నాయుడు ఈ సినిమాని నిర్మించారు. రాజశ్రీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1971 సంవత్సరం ఆగస్టు 13వ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది. 4. మోసగాళ్లకు మోసగాడు. శ్రీ పద్మాలయ మూవీస్ బ్యానర్పై జి ఆదిశేషగిరిరావు ఈ సినిమాని నిర్మించారు. విజయ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1971 సంవత్సరం ఆగస్టు 27వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 5. జేమ్స్ బాండ్ 777. మయూర్ మూవీస్ బ్యానర్పై బిక్కులాల్ అగర్వాల్, జిసి గుప్తా, యు నాగేంద్ర నాయుడు ఈ సినిమాని నిర్మించారు. విజయలలిత హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1971 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది. 6. హంతకులు దేవాంతకులు. ఎస్ఆర్ కంబైన్స్ బ్యానర్పై ఎన్వి సుబ్బరాజు, ఎంకే రాధ ఈ సినిమాని నిర్మించారు. జ్యోతిలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1972 సంవత్సరం జూన్ 2వ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 7. కత్తుల రత్తయ్య. శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్ఎన్ భట్ ఈ సినిమాని నిర్మించారు. వెన్నిరాడే నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1972 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీ విడుదలై హిట్ సినిమాగా నిలిచింది.
8 మంచివాళ్లకు మంచివాడు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ భావనారాయణ ఈ సినిమాను నిర్మించారు. విజయ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1973 జనవరి 13 విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 9 భలే దొంగలు త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్పై వి బాబ్జీ శాంబశివరావు ఈ సినిమాను నిర్మించారు. మంజుల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1976 అక్టోబర్ 29 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. 10 ఈనాటి బంధం ఏనాటిదో అమృత ఫిల్మ్స్ బ్యానర్పై అలపర్తి సూర్యనారాయణ మన్నవ వెంకట్రావు ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1977 జూన్ 2 విడుదలై హిట్ సినిమాగా నిలిచింది. 11 దొంగలకు దొంగ త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్పై పి బాబ్జీ జి సాంబశివరావు ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1977 సెప్టెంబర్ 27 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. 12 అన్నదమ్ముల సవాల్ శ్రీ సారథి స్టూడియోస్ బ్యానర్పై జిడి ప్రసాదరావు పి శశిభూషణ్ ఈ సినిమాను నిర్మించారు. జయ చిత్ర హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1978 మార్చి 2 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 13 ఏజెంట్ గోపి శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకాంత్ నహత ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1978 ఏప్రిల్ 14 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. 14 దొంగల వేట త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్పై పి బాబ్జీ జి శాంబశివరావు ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1978 జూలై 14 విడుదలై హిట్ సినిమాగా నిలిచింది. 15 ఇద్దరు అసాధ్యులే శ్రీ సారథి స్టూడియోస్ బ్యానర్పై జిడి ప్రసాదరావు పి శశిభూషణ్ ఈ సినిమాను నిర్మించారు. గీత హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1979 జనవరి 26 విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 16 దొంగలకు సవాల్ త్రిమూర్తి కంబైన్స్ బ్యానర్పై పి బాబ్జీ యు సూర్యనారాయణ బాబు ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1979 మే 18 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. 17 ఎవడబ్బ సొమ్ము సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై అలపర్తి సురేంద్రనాథ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. శ్రీప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1979 జూలై 12 విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 18 కెప్టెన్ కృష్ణ శక్తి సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై డి రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. శ్రీప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1979 డిసెంబర్ 17 విడుదలై ఫ్లాప్గా నిలిచింది. 19 దేవుడిచ్చిన కొడుకు త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్పై పి బాబ్జీ జి శాంబశివరావు ఈ సినిమాను నిర్మించారు. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1980 ఫిబ్రవరి 14 విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 20 మామా అల్లుళ్ళ సవాల్ శ్రీ లక్ష్మీనారాయణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై కుదరవల్లి సీతారామస్వామి ఈ సినిమాను నిర్మించారు. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1980 ఏప్రిల్ 10 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. 21 రహస్య గూఢచారి శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకాంత్ నహత ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1981 మార్చి 27 విడుదలై హిట్ సినిమాగా నిలిచింది. 22 మాయదారి అల్లుడు జీవీకే ప్రొడక్షన్స్ బ్యానర్పై నవభారత్ బాబురావు ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1981 నవంబర్ 12 విడుదలై హిట్ సినిమాగా నిలిచింది. 23 బంగారు కొడుకు శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్ఎన్ భట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1982 ఫిబ్రవరి 19వ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 24 షంషేర్ శంకర్ మక్కల్ తిలగం మూవీస్ బ్యానర్పై వి పద్మనాభన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1982 అక్టోబర్ 21వ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 25 సిరిపురం మునగాడు శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకాంత్ నహతా ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1983 జూన్ 1వ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 26 నాయకులకు సవాల్ మక్కల్ తిలగం మూవీస్ బ్యానర్పై పి పద్మనాభన్ ఈ సినిమాను నిర్మించారు. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1984 జూన్ 6వ తేదీ విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది. 27 దొంగలు బాబోయ్ దొంగలు త్రిమూర్తి అండ్ శశిరేఖ ఫిల్మ్స్ బ్యానర్పై పి బాబ్జీ జి శ్యామశివరావు ఈ సినిమాని నిర్మించారు. అంబిక రాధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1984 డిసెంబర్ 6వ తేదీ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. 28 ముద్దాయి శ్రీ బాలాజీ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై వడ్డే బాలాజీరావు ఈ సినిమాని నిర్మించారు. విజయశాంతి రాధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1987 జూలై 3వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 29 దొరకని దొంగ త్రిమూర్తి అండ్ శశిరేఖ మూవీస్ బ్యానర్పై పి బాబ్జీ జి శ్యాంబశివరావు ఈ సినిమాని నిర్మించారు. రజని హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1988 ఏప్రిల్ 7వ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది. 30 పార్థుడు శ్రీ బాలాజీ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్పై వడ్డే బాలాజీరావు ఈ సినిమాను నిర్మించారు. రాధ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1989 ఏప్రిల్ 1వ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది. 31 ఇన్స్పెక్టర్ రుద్ర కేఎస్ఆర్ దాస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కేఎస్ఆర్ దాస్ ఈ సినిమాని నిర్మించారు. యమున హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1990 జనవరి 12వ తేదీ విడుదలై ఫ్లాప్గా నిలిచింది.